हाय फ्रेंड्स, नेनो मी राधिका. वेलकम बैक टू विक्कीज़ रेसिपीज़ एंड ब्लॉग्स. इवाल्टी स्पेशल रेसिपी अंडी, मटन कीमा करी. इदी चाला चाला बागुंटुंदी, ट्राई चेयंडी. नेनो हाफ केजी मटन तीसुकुन्नानंडी. दीन्नी मुंदुगाने क्लीन चेसि पेट्टुकोवाली. इप्पुडु स्टव ऑन चेसि ओक पैन पेट्टुकोवाली. पैन हीट अय्याक अंदुलोकी 3 टेबल स्पून आयिल वेसुकोवाली. ఆయిల్ హీట్ అయ్యాక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. వీటిని ఒకసారి కలుపుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా మగ్గాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ కీమా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసి ఉంచుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి ప్లేట్ తీసి చూడండి. మనకు వాటర్ అనేది ఫామ్ అయ్యాయి. ఇప్పుడు దీన్ని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ప్లేట్ పెట్టేసి ఉంచాలి. ఈ వాటర్ అనేది పోయేంత వరకు ఉంచాలండి. చూసారు కదండి, వాటర్ లేకుండా డ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 3 టీ స్పూన్స్ కారం వేసుకోవాలి. అలాగే 3 టీ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలండి. 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ చిన్న క్లిప్ మిస్ అయ్యిందండి. 5 మినిట్స్ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతే అండి, మటన్ కీమా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఎంతో టేస్టీగా ఉండే మటన్ కీమా కర్రీ రెడీ అయ్యిందండి. చూడండి, చూస్తుంటేనే నోరూరిపోతుంది. వేడి వేడి అన్నంలో మటన్ కీమా కర్రీ పెట్టుకొని తినాలి, చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే కిందనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. పక్కనే ఉన్న గంట బొమ్మని యాక్టివేట్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి.